ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీఎస్ఎంసెట్ 2023 యొక్క సీట్ అలాట్మెంట్స్ మనకి వచ్చేసాయి. సో ఇప్పుడు చాలా స్టూడెంట్స్ కి సీట్ అలాట్మెంట్ అయిపోయింది కాలేజెస్ లో. కొంతమంది స్టూడెంట్స్ కి కాలేదు, వారు సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ కి అటెండ్ అవ్వచ్చు. నా సి ఆల్రెడీ మీకు ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్ లో మీరు సెకండ్ ఫేజ్ కి అటెండ్ అవ్వాలా వద్దా అనేది మన యొక్క ఈ వీడియో. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్ కి అటెండ్ అవుతే ఇప్పుడు వచ్చిన మీకు ఈ కాలేజ్లో ఉన్న సీట్ ఉంటుందా పోతుందా, ఒకవేళ ఈ కాలేజ్ని సేవ్ చేసుకొని సెకండ్ ఫేజ్ కి ఎలా అటెండ్ అవ్వాలి, కంప్లీట్ గా డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ నాట్ ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ విల్ బి అప్లోడెడ్. సి కంప్లీట్ గా కాలేజ్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ప్లస్ మీరు జాయినింగ్ రిపోర్ట్ ని ఎలా జనరేట్ చేయాలి కంప్లీట్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక్కడ ఐ బటన్ లో ఉంది, మీరు దానిపైన క్లిక్ చేసేసి ఆ కంప్లీట్ ప్రాసెస్ ని చూడవచ్చు. దాంతోపాటు మీకు ఎలాంటి కూడా ఏ టు జెడ్ అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ, ఏఐఎంఎల్ కాలేజెస్, ఐఓటీ కాలేజెస్, ఇవన్నీ డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సదుబిడా.com కి మీరు విజిట్ చేసేసి కంప్లీట్ గా డీటెయిల్స్ చూడవచ్చు. నా సి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, నా మీరు సెకండ్ ఫేజ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, ఎందుకంటే దానికంటే కూడా మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్కరు కూడా సీట్ అలాట్ అయినా సీట్ అలాట్ కాకపోయినా, మీకు ఒకవేళ సీట్ అలాట్ అయినా కూడా కాకపోయినా కూడా మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా అందరు కూడా సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే సపోజ్ మీకు ఒక ర్యాంక్ ఉంది, ఇప్పుడు మీకు టాప్ 5లో సీట్ వచ్చేసింది. సో టాప్ 5లో సీట్ వచ్చేసింది కానీ మీకు సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్లో మీరు అటెండ్ అవుతే టాప్ 3 అండ్ టాప్ 2లో కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్కి అటెండ్ అవ్వాలి. ఎందుకు సార్ అలా ఎందుకు జరుగుతుంది అంటే, సి ఇప్పుడు ఏదైతే సీట్ అలాట్మెంట్ జరిగింది కదా, దాంట్లో మనకి 100% స్టూడెంట్స్ దాంట్లో జాయిన్ అవ్వరు. దాంట్లో మీకు ఒక్క సీట్ కూడా మీకు చాలు, ఎందుకంటే మీ యొక్క ర్యాంక్ బాగుంది కాబట్టి ఇంకా మీరు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సార్ ఒకవేళ నేను సెకండ్ ఫేజ్కి అటెండ్ అవుతే ఇప్పుడున్న ఈ కాలేజ్ వెళ్ళిపోతుందా అంటే, నో అలా జరగదు. సి అలా జరగకుండా ఉండాలి అంటే మీరేం చేయాలంటే, ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మీకు కాలేజ్ వచ్చింది కదా, దాన్ని ఫస్ట్ మీరు ఫీ పే చేసేసి యాక్సెప్ట్ చేసుకోవాలి. సో యాక్సెప్ట్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. సెకండ్ ఫేజ్కి ఎప్పుడైతే వెళ్తున్నారు కదా, సెకండ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మీరు ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ సీట్ రాలేదు అంటే మీరు చాలా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, బట్ ఒకవేళ ఇప్పుడు సీట్ వచ్చిందంటే దానికంటే మంచి ఆప్షన్స్ మాత్రమే. ఇప్పుడు మీకు ఎక్స్వైజెడ్ కాలేజ్లో సీట్ వచ్చింది, దానికంటే మంచిగా ఓన్లీ 2 కాలేజెస్ అండ్ 2 బ్రాంచెస్, దాంట్లో కూడా 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయంటే ఓన్లీ వాటికి మాత్రమే మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. ఓకే, సో అలా జాగ్రత్తగా, ఎందుకంటే ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయిపోయింది అంటే అప్పుడు మీకు ఈ ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఉండదు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు అలాట్ అవ్వలేదు అంటే మీకు ఫస్ట్ ఫేజ్ కాలేజే ఉంటుంది. కాబట్టి సెకండ్ ఫేజ్లో జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఏం జరుగుతుంది, ఒకవేళ సీట్ రాలేదనుకోండి సెకండ్ ఫేజ్లో, మీకు అప్పుడు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ వస్తుంది. ఒకవేళ సీట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెటర్ వన్ కాబట్టి మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అలాగా కాకుండా చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే మంచి కాలేజెస్ కాకుండా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఒకవేళ ఇప్పుడు వచ్చిన దానికంటే కూడా వేస్ట్ కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్లో జాయిన్ అవ్వాలి. కాబట్టి వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్తగా సెకండ్ ఫేజ్లో మంచిగా ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. దానికోసం మీరు మా యొక్క ఈ కౌన్సిలింగ్ గైడెన్స్కి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదంటే ఖచ్చితంగా చేసుకోండి. మీకు సెకండ్ ఫేజ్లో ఏమేమి ఆప్షన్స్ పెట్టాలి, ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ దాంట్లో మేము మీకు ఇచ్చేస్తాము. సో ఇలా మీకు మా యొక్క ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.